నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సీఎం కేసీఆర్ ద్వేయమని అన్నారు మంత్రి అరవిల్లి దయాకర్రావు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ 7,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో బాల వికాస ఆధ్వర్యంలో విద్యార్థులకు కోవిడ్ నివారణ కిట్లను మంత్రి అరవిల్లి దయాకర్రావు పంపిణీ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి అరవిల్లి హామీ ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గౌరవ కలెక్టర్ మరియు మంత్రి గారు, గ్రామ సర్పంచ్ ఎంపీపీ గారు, జగదీశ్వర గారు, ఇతర అధికారులు, ఎంపీఓ గారు, ఎంఎల్ఏ గారు మరియు ఎస్ఎంసీ కమిటీ అందరూ రొటీన్ పర్స్పెక్టివ్ ఉండాలి. మనకి ఏదన్నా విపత్తు వచ్చినా, ఏదన్నా మనకు కష్టం వచ్చినప్పుడు ఆడుకున్న తీరు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అదే కేసీఆర్ వాసన ఎందుకు పరిస్థితి అని రాకపోయింది. ఇప్పుడు ఒంటనే ఉంటుంటాను, 24 గంటలు కరెంటు, చెర్రల నీళ్లు, వాగుల నీళ్లు, ఇంటికి మిషన్ పెట్టిన నీళ్లు ఫుల్గా ఊరంతా శుభ్రం ఉంది. ఎలాగొచ్చింది నీళ్లు కాదన్నా కూడా కొడతాను, 18 గంటలు వచ్చి 2 రోజులు ఉండిపోతా ఉంటాను. ఊళ్ళో ఇల్లు కట్టుకుంటాను ఒక్కొక్కరు. అంటే ఊళ్ళో కేసీఆర్ దయ వల్ల మంచిది వచ్చినాయి, కరెంటు వచ్చింది, ఊరంతా బాగుపడుతుంది, పరిశుభ్రంగా బాగుంటుంది, చెల్లల్లో నీళ్ళు వచ్చినాయి, బావిలలో నీళ్ళు వచ్చినాయి, వాతావరణం మారిపోయింది. కేసీఆర్ గారు ఉన్న వాస్తవాలు కూడా ఒప్పుకోవాలి. ఊళ్ళలో వచ్చి ఉండాలనే షోక్ వచ్చింది ఇప్పుడందరికి. కానీ ఒక్కటే లోపం ఉంది. ఏం లోపం అంటే ఇక్కడ ఉంటాడట కానీ వరంగల్ పిల్లలు తగ్గుతారు, హైదరాబాద్ పిల్లలు ఎందుకు తగ్గిస్తాను పిల్లలు, ఆ పిల్లల కోసం వరంగల్ ఉంటారు. పూజ చేసుకుంటారు కూడా, నాకు ఏం చేసుకుంటారు కూడా పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ ఉంటారు. నా సబ్జెక్ట్ ఖరాబ్ అయింది, నేను అప్పు చేసినా నా పిల్లలను చదివేయాలనే పరిస్థితి వచ్చింది. అందుకనే రేపు ఈ స్కూళ్ళను బాగు చేసి తెల్లాలి. పెద్ద శ్రీమంతుడైనా ఊళ్ళోకి వచ్చి ఆ స్కూళ్ళ నిర్మించేటట్టు స్కూల్ బాగు చేయాలనేది ముఖ్యమంత్రి గారి మా ఆలోచన. ఎవరు కూడా ఎవరైనా అయినా కోరిక. ఆ స్కూల్ టీచర్ మంచిగా ఉన్నాం, వాళ్ళ మసతో కలిపియాలి. ప్రపంచంలోని ఒక శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు ఆపేయడం దారుణమని విమర్శించారు టీడీపీ నేత విజయ్ కుమార్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నాగపడగల కొరతపై నిరసన వ్యక్తం చేశారు. దేవస్థానం టికెట్ రూపంలో రుసుములు తీసుకుని వెండి నాగపడగలు ఇచ్చి పూజ నిర్వహించడం మానవాయితీగా వస్తుందన్నారు. అయితే ఇప్పుడు నాగపడగలు లేక పూజలు ఆపేయడం చాలా దారుణమన్నారు. ఈ మేరకు ఈవోకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రెడ్డివారి గురువారెడ్డి, చక్రాల ఉష, సుబ్బయ్య, జిలాని భాష, చంచయ్య నాయుడు, మినల్ రవి, ప్రకాష్ నాయుడు, ప్రతాప్ ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. భక్తుల మనోభావాలు కాపాడలేని ఆలయ అధికారుల వైఖరి, నాగపడికల కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఆలయ అధికారుల వైఖరి, నాగపడికల కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఆలయ అధికారుల వైఖరి, చేతగాని పరిపాలన. అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలో నక్కనదొడ్డి ఐఓసీలో స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. గుంతకల్ మున్సిపల్ ఆఫీస్ నుంచి నక్కనదొడ్డి ఐఓసీ వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూప, సిపిఎం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐక్యూ నేతలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్ని వార్డుల్లో ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ సంబరాలు నిర్వహించారు. సాంప్రదాయ రంగులు వాడుతూ రంగుల పండుగ నిర్వహించుకోవాలని గ్రామస్తులు కోరారు. ఏ నాని నాకే రావాలి.
अरे नतिमे ओटी राशा नतिमे भद्राचल में वे ने अंगरंग वैभव जरगबोन श्रीराम नवमी कल्याण महोत्सवा पुरस्कुरी जोलूरपाड़ मंडल में उ श्रीराम भक्त रेजल गोटि तलम्रहाल कार्यक्रम रामालय ना संख्य में भक्त गोटि तलम्रहाल समीकरी भद्राचल में जगे सीताराम कल्याण की मुंक चेरस्तार जोलूरपाड़ ना काल नड़क भक्त श्रीराम स्मरण चेस्ट भद्राचल को बैलदेर प्रजलू सुख सतोषाल तो उड़ी पंत मंत्र मंत्री आरोग्य प्रसाद जागरण समिति कमटी सभ्यु कृष्ण అర్జునరావు ఆకాంక్షించారు జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమమ్మిళ్ళలో ఆవులను తరలిస్తున్న లారీని గుర్తించి పలు పార్టీల నేతలు అడ్డుకున్నారు. మైదుకూరు ప్రాంతం వైపు నుండి అధిక సంఖ్యలో ఆవులను తరలిస్తున్న లారీని బీజేపీ ఆర్ఎస్ఎస్ జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు హిందువులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎస్ఐకు సమాచారం ఇవ్వడంతో ఆ లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ పరిశీలించగా 34 గెద్దులు 2 బర్రెలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డుపై చిరు వ్యాపారాలు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. మద్యం తాగి ఆటో నడపవద్దని రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ఆటోలను నడపాలని హెచ్చరించారు. వాళ్ళు అంటే పార్కింగ్ చేసుకునే ప్లేస్ దాంతో పాటుగా వాళ్ళు రోడ్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం జరిగింది. ఇక్కడ పోలీస్ ఏం దగ్గర అటు టువార్డ్స్ మెదక్ సైడ్ పోయే ఆటోలకు సంబంధించి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రతి ఆటో నడిపించే వ్యక్తి యూనిఫామ్ వేసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత బండి ఆర్సి, మిగతా ఇన్సూరెన్స్, తర్వాత మిగతా ఫిట్నెస్ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఉంచుకోవాలని, పరిమితికి లోబడి ప్రయాణికులను తీసుకువెళ్ళాలని, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని, దాంతోపాటుగా ఈ ఆటో వాళ్ళ యొక్క ఈ డిజిటలైజేషన్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా అంటే డ్రైవింగ్ లైసెన్సు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క బండి ఆర్సి, మిగతా డాక్యుమెంట్స్ వివరాలతో పాటుగా వాళ్ళ యొక్క ఫోటో అవన్నిటిని కూడా ఉండే విధంగా డిజిటలైజేషన్ అంటే వాళ్ళను డైరెక్ట్ ఒక డేటాబేస్కి వాళ్ళకి లింక్ అయ్యే విధంగా ఒక మనం ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆటో డీటెయిల్స్ కూడా మనకు ప్రయాణికులకు తెలిసిపోయే విధంగా ఉండేటట్టుగా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. 2-3 రోజుల్లో అది మనం కూడా రామాయంపేటలో స్టార్ట్ చేస్తాము. దాదాపుగా ఒక 100 ఆటోల వరకు ఉన్నాయి. రామాయంపేట నుంచి చుట్టుపక్కల మండలాలకు, గ్రామాలకు పోయే ఆటోలు వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఒక పర్ఫెక్ట్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎక్కువ మంది ఎక్కించుకోపోకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, తర్వాత ఈ తాగి వాహనం నడపకుండా ఉండే విధంగా ఒక మనం ఒక పాంప్లెట్ను కూడా మనం ప్రిపేర్ చేసాము. ఆ అగ్ని కూడా కొన్ని ఆటోలకు కూడా అతికించడం జరిగింది. మీతో నేను కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండలం పరిధిలోని
కొత్తలాపూర్ గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించారు. గ్రామంలో మిషన్ భగీరథ పైపులకు గేట్ వాల్ ఏర్పాటు చేసి లీకేజీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. నల్ల కనెక్షన్లు ప్రతి ఇంటికి ఇవ్వాలన్నారు. గ్రామాల్లో సరిపడా నీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న బెనిఫిట్ సకాలంలో అందించాలని సూచించారు. 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ 2 టీకాలు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ మధ్యలోకి అది పైపు మధ్యలోకి అక్కడ స్థలం ఉంది, మేము ఇల్లు కట్టేస్తున్నారు. ఆ ఇళ్ళ కారణకే టాయిలెట్ పోవాలి. ఇక వస్తా పోతుంటే పబ్లిక్ ఈడ ఇండ్లు ఎన్ని తల్లి మొత్తం అమ్మ సెక్రటరీ గారు జరా నువ్వు మైక్ తీసు. 800 చిల్లర అంతే, 8 నెలల 32 దాదాపు 3-4 వేల మంది ఉంటారు పబ్లిక్. మరి 1800 కనెక్షన్లు ఇచ్చిందా? 800 ఇండ్లుంటే 1800 కనెక్షన్స్ ఆపరేట్ చేసి వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. తాండవ చక్కెర ఫ్యాక్టరీ చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం నాయకులు దుబ్బా శేషబాబు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట రైతుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నెల 23 లోపు బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని దుబ్బా శేషబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు, కార్మికులు బకాయి చెల్లించాలని చెప్పి ఇప్పటికీ 4 నెలల నుంచి అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారి ఇంటికి ఒక పాదయాత్ర చేసి విజ్ఞాపన ఇచ్చాం. ఇక్కడ ధర్నా చేసి ఎండీ గారికి ఒక విజ్ఞాపన ఇచ్చాం. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ఏం చేసినా ఎక్కడ చలనం లేదు. ఏం చేయాలి? వదిలేయాలా? వదిలేయలేం కదా. రైతు కష్టార్జితం ఇది. అందుకని 22వ తారీఖు దాకా వేచి చూస్తాం. 23వ తారీఖుని రోడ్ గడ్డంగా కూర్చుంటాం. అరెస్ట్ చేసుకుంటారో, కేసీ పెట్టుకుంటారో, జైల్లోనే పెట్టుకుంటారో, 23వ మాత్రం రోడ్డు గడ్డంగా కూర్చుంటాం. అంతవరకు రానివ్వకుండా ఈ లోకానేటంటే రైతుకి, కార్మికులకి, ఇద్దరికి కూడా పరిహారం పూర్తిగా చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అండి, నాకు 150 రావాలండి. 150 రావాలండి. అప్పుడే సంవత్సరం అయిపోతుందండి. అప్పుడే 6 నెలలు పెట్టి ధర్నాలు చేస్తున్నాండి. ఎవరో పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ రైతు ప్రభుత్వం అన్నది ఎప్పుడు? మామూలు రైతు ప్రభుత్వం అంటే సగం కాకపోతే సగం అన్న కూడా ఇవ్వలేదండి. మరి ఇందులో తొలి పనసార్ డబ్బులు ఏం చేశారో కూడా తెలియలేదండి. ఎండీ గారు సమాధానం చెప్పలేదు, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి, అది ఎండీ గారు సమాధానం చెప్పాలా? మరి 22 వరకు చూస్తాను. 22 అవ్వకపోతే ఐదు వేస్తామండి. సూపర్ ఫ్యాక్టరీ తీరును చూస్తుంటే ఈ రోజున చాలా నిర్లక్ష్యంగా ఉందండి. అలాగే మన సీఎం గారిని గెలిపించుకున్నాం, మన ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, మంత్రిని గెలిపించుకున్నాం. అందరూ రేపు జగన్ గారు అందరినీ కూర్చోబెట్టి డోర్ టు డోర్ అలాగని చేయమని అన్నారు. అదే ఎమ్మెల్యేలు గారు మనకి డోర్ టు డోర్ వస్తారు కదండి, ఆ రోజు మనం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లోపల మనకేమో మన కష్టాలు మనకి అప్పగిస్తే బాగుంటుందని, బకాయి అనేది చెల్లించాలనేసి మేము కోరుకుని అడుగుతున్నామండి.
గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలోని గొట్టిపాడు సిమ్స్ మై స్కూల్లో 12-14 సంవత్సరాల గల విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలతో కరోనా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రత్నశ్రీ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు ప్రజల ఆరాధ్య దైవం ఇలవేల్పు గ్రామదేవత శ్యామలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారు పాలు తాగుతున్న దృశ్యాలు భక్తులను కనువిందు చేశాయి. ఈ ఘటనని చూసి భక్తులు మయమరిచిపోయి అమ్మవారిని కీర్తించారు. ఈ అరుదైన దృశ్యాలను వీక్షించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మేము 8 గంటలకి శ్రీ 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 శ్యామలమ్మ అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక స్పూన్తో అమ్మవారికి పాలు తాగిపించగా అమ్మవారు తాగడం జరిగింది. అలాగే మళ్ళీ ట్రై చేశాను, అలాగే 2-3 సార్లు తాగించాను. అలాగే అమ్మవారి చుట్ట కూడా కింద పడకుండా తాగడం జరిగింది. అలాగే తండ్రులకు ప్రజలు 3-4 గంటల నుంచి వస్తూనే ఉన్నారు, అమ్మవారు అలా తాగుతూనే ఉన్నారు. మధ్యలో అమ్మవారు ఒకరిని పూని అందరు దేవతలకి పండుగలు చేస్తున్నారు. నన్ను వదిలేశారు, శ్రీ నేను శ్యామలమ్మ గ్రామ దేవతని, నన్ను వదిలేశారని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు అమ్మవారికి మేము చెప్పాము, పండగ చాలా చాలా ఘనంగా చేయడానికి నిర్ణయించుకుంటున్నాము అని తెలియజేయడం అయింది. అలాగే కంటిన్యూగా తండ్రులుగా జనాలు వచ్చి అమ్మవారికి పాలు తాగిస్తున్నారు. అమ్మవారి నిజస్వరూపం ఈరోజు సాలూరు గ్రామదేవత అమ్మవారి నిజస్వరూపం. సాలూరు గ్రామంలో వేయించేసిన శ్రీ శ్యామలమ్మ అమ్మవారి గ్రామదేవత అయిన శ్యామలమ్మ తల్లి ఈరోజు ఉదయం 8 గంటల నుండి పాలు తాగడం ప్రారంభించింది. దాని విధంగా ఊళ్ళో చాలా మంది జనాలు బాగా వచ్చి చూస్తూ వెళ్తున్నారు. ఇది ఎలా చేశారు? ఇది 19 అమ్మగారు నండిపూరికి మామూలు పెడుతుండగా రాకపోతే అమ్మవారు పెట్టారు. అమ్మవారు పెట్టేసరికి ప్రాణం 3 సార్లు 3 చెంచులు పెడితే అమ్మవారు తాగింది వెంటనే ఊళ్ళో గొడవలు పోయింది. అందరూ జనాలు వచ్చి అమ్మలు పెడుతున్నారు. ఇది మమ్మల్ని నిజం, అందరూ వస్తారు వెళ్తారు, జనం బాగా వస్తున్నారు. శుభ చూసుకో. సమక్క సారణమ్మ వనదేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీర స్వామి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్గనం చేశారు. కొత్తగూడెం జిల్లా చండ్రిగొండ మండలం కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నాయకుల ఆధ్వర్యంలో చినజీర స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. మేడారం సమ్మక్క సారళమ్మ తల్లులపై చినజీర స్వామి కుట్రపూరితంగా అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రా సురేష్, బాలాజీ చాపలమడుగు, వెంకటేశ్వర్లు, పద్దాం వినోద్, షబీర్ హుస్సేన్, నాగేంద్రబాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఆదివాసీ ఆడబిడ్డలను వ్యక్తిగతంగా విమర్శిస్తూ మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయాన్ని మేము ఇంతటితో వదలం. ఖచ్చితంగా చిన్నజీయర్ స్వామి గారు ఆ మేడారం తల్లుల దగ్గరకు వచ్చి గద్దెల దగ్గర క్షమాపణ చెప్పేంత వరకు ఊపునేది లేదు. అదేవిధంగా ఎస్టీ ఎస్టాటిక్ కేసు పెట్టి అతను అరెస్ట్ కూడా చేయాలని చెప్పేసి
భావిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ కాకూడదు. ఈ వ్యాఖ్యలకు ప్రతీకారం తీరేంత వరకు మేము అవసరమైతే ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మా కులాలు, మా ఆదివాసీ మానవాళ్ళు బాగా దెబ్బతిన్న వల్ల ఇది ఇలాగే వదిలిపెట్టుకుని పోతే మాకు ముందు ముందు మా మనుగడ లేకుండా పోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ఇంతతో వదలం. ఖచ్చితంగా ఆయన వచ్చి గద్దెల దగ్గరకు వచ్చి క్షమాపణ, మా తల్లుల దగ్గర క్షమాపణ కోరేంత వరకు ఊరుకునేదే లేదని చెప్పేసి మీడియా మిత్రులతో అలాగే తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు, వివిధ కులాల వివిధ మతాలకు చెందిన భక్తులు ఉంటారు. కానీ అన్ని వర్గాలకు చెందిన భక్తులకు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలా చిన్నజయ్యర్ స్వామి గారు మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా విలువలపైన ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రపంచ జనప్రపంచన జాతర అయిన మా సమ్మక్క సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నజయ్యర్ స్వామిని వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే చిన్నజయ్యర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ అదేవిధంగా మా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వచ్చి తను అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వినాయక సర్కిల్లో రోడ్ల విస్తరణలో భాగంగా విగ్రహాలు తొలగించారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుకలు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యమణి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేపట్టారు. శిలా ఫలకాన్ని మున్సిపల్ చైర్మన్ శిల్ప ఆవిష్కరించారు. అనంతరం వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య నూతన సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాయదుర్గం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా జయంతి సురేష్, యువజన సంఘం అధ్యక్షుడిగా సింధనూరు సుదర్శన్, మహిళా అధ్యక్షురాలుగా లావణ్య ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 30 నుండి April 3 వరకు ఉగాది మహోత్సవాలు జరుగుతాయని ఈవో లవణ వెల్లడించారు. 5 రోజుల పాటు జరిగే మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కార్యాలయంలోని సమావేశ భవనంలో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 24 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యే 30 వరకు 7 రోజుల పాటు భక్తులందరికీ సర్వదర్శనం కల్పిస్తారు. March 31 నుంచి ఉత్సవాలు ముగిసి April 3 వరకు 4 రోజుల పాటు భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం తుమ్మల బీడు గ్రామంలో శ్రీ సుంకాలమ్మవ్వ, శ్రీ మారేమావ దేవర ఉత్సవాలకు ఆలయ చైర్మన్ గొమ్మనూరు శ్రీనివాసులు, వైసీపీ ఇన్ఛార్జ్ గొమ్మనూరు నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లికార్జున, మండల కన్వీనర్ వీరేష్, జడ్పీటీసీ రూరుశేఖర్, చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి, కో కన్వీనర్ అన్నమయ్య, సొసైటీ చైర్మన్ వీరాంజనేయులు, సీనియర్ నాయకులు గోవింద్ పాల్గొన్నారు. మరి ఏమి నువ్వు ఆడను కొన్ని కొన్ని ఆడే పనులు రెక్కలు వేసుకొని అన్నా
ఈ బిబుల్టన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.